హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు మీకు ఎండు చేపలు, ఉప్పు చేపలు ఎలా ఎండబెట్టాలో, దాని ప్రాసెస్ ఏంటో మీకు చేసి చూపిస్తా. చూడండి, వీడియో చూడండి, పూర్తిగా చూస్తే మీకు వీడియో మీకు చేపలు ఎలా ఎండబెట్టాలో మీకు ప్రాసెస్ తెలుస్తుంది. చూడండి, ఇవి ఎండిపోయినాయండి చేపలు. ఇంకా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే, 3-4 నెలలు కూడా నిల్వ ఉంటాయండి ఇవి, పాడవకుండా. మనం దోసకాయలు కానీ, వంకాయ ఇలా టమాటాలు, ఏ కర్రీలు అయినా వేసుకోవచ్చు, వేసి వండొచ్చు. కర్రీలు మంచి టేస్ట్ వస్తాయి. మీకు దాని ప్రాసెస్ చూడండి. అన్నీ ఎండిపోయినాయండి. చేపలు పట్టకుండా మనం ఒక గాలాడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నిల్వ ఉంటాయి. అలా పచ్చి చేపలు తీసుకోవాలండి. పచ్చి చేపలు తీసుకుని వాటి ముళ్ళు అన్నీ తీసేయాలి. పిప్పి పొలుసు అంతా తీసేసేయాలి. తీసేసి శుభ్రం కడుక్కోవాలి. కడిగేసేసి వాటిని ఉప్పు వేసి ఊరబెట్టాలండి. ఒక నైట్ క్లీన్ చేసేసినాక చేపల్ని నా ఊరబెట్టి ఒక క్లాత్లో చుట్టేసి ఒక బరువు పెడితే కొంచెం బరువు అనేది మూట మీద మనకు వాటర్ అంతా దిగిపోతుంది. దాన్ని ఉప్పు చేప అంటారండి. సరే, మీకు చూపిస్తుంది కదా, ముళ్ళన్నీ తీసేయాలి. అలా ఉప్పు వేసి ఒక నైట్ ఊరబెట్టి ఒక క్లాత్లో చుట్టి బరువు పెడితే వాటర్ అంతా వచ్చేస్తుంది. అవి పొద్దున్నే ఎండబెట్టుకుంటే వాటిని ఉప్పు చేప అంటారు. మామూలుగా ఇది కొంచెం సరే ఉప్పు వేసి ఊరబెట్టాము. ఊరబెట్టి ఒక నైట్ అంతా ఉంచితే మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది. ఆ వాటిని ఉప్పు చేప అంటారు. అదే ఎండి చేప అయితే మనం అప్పటికప్పుడు కట్ చేసేసి లైట్గా పైన ఉప్పు పామేసి ఎండబెట్టేస్తే దాన్ని వాటిని ఎండి చేప అంటారు. మనకు నైట్ ఊరబెట్టింది ఉప్పు ఎక్కువ పీలుస్తుందని చేప. ఇలా పైన అప్పటికప్పుడు కట్ చేసిన ముక్కలకి ఉప్పు రాసి ఎండబెట్టేటట్లు ఎండి చేపలు అంటారు. రెండు రకాలుగా చేసుకోవచ్చండి, ఉప్పు చేప, ఎండు చేప. ఎండలో పెట్టాను చూసారా, కట్ చేసిన ముక్కలు ఉప్పు పామె ఎండలో పెట్టామండి. కొన్నేమో ఒక నైట్ ఉంచి ఎండబెట్టాము. ఇలాగ 4 రోజులు మంచి ఎండలో, ఒక 4 రోజులు ఎండబెట్టేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో. ఎండిపోయినాయండి. మేము ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో తీసాము, ఎండిపోయినాయి ఎండు చేపలు. సమ్మర్ సీజనే కదా, ఒక 4 రోజులు మంచి ఎండలో ఎండబెడితే బాగా ఎండిపోతాయి. ఇవి మనం అన్ని వెజిటేబుల్స్లో, కొన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఉత్తి దోసకాయ అలా తినలేము కదా, దోసకాయ ఎండు చేప, టమాటా ఎండు చేప, అలాగ ఉత్తి ఎండు చేప, ఎగురు ఫ్రై చేసి ఎండు చేప, పప్పు చారు కాసుకుని నంచుకు తినచ్చు. అలాగ అన్నిటిలో రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎండిపోయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అంతా కామెంట్స్ పెట్టండి. మంచి తర్వాత నెక్స్ట్ ఎండు చేపతో కర్రీస్, దోసకాయ కర్రీ, టమాటో కర్రీ.